నేను పుట్టింది పెరిగింది నిజామాబాద్ జిల్లా బోధన్ మా ఊరికి మా ఊరి ఎమ్మెల్యే గారికి చప్పట్లు కొడుతున్నాను థాంక్యూ మై డియర్ ఫ్రెండ్స్ నేను పుట్టింది పెరిగింది మరి బోధన్ పట్టణంలో తర్వాత చదువు కోసం హైదరాబాద్ రావడం జరిగింది గ్రాడ్యుయేషన్ తర్వాత అగ్రికల్చర్ డిగ్రీ తర్వాత ఎంఎస్సీ అగ్రికల్చర్ ఇవన్నీ కూడాను నేను హైదరాబాద్లో చేశాను మరి మా హైదరాబాద్ కోసం చెప్పాలి కొట్టు తర్వాత ఒక సంవత్సరం రోజులు నేను తెనాలిలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను మా తెనాలికి కాపాడుకుంటాను తర్వాత 3 సంవత్సరాలు నేను ఐఏఎస్ పరీక్ష కోసం చదివాను అన్నిసార్లు రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాను కానీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను నన్ను ఫెయిల్ చేసిన వాళ్ళందరికీ కాపాడుకుంటాను అప్పుడే నేను పాస్ అయ్యి ఇప్పటికి ఎక్కువ కలెక్టర్గా ఉండి ఉండేవాడిని ఎంతో గొప్ప పదవిలో ఉండేవాడిని కానీ ఏం చేస్తాం మనిషి ఒకటి తెలిస్తే దేవుడు ఇంకొకటి తెలుస్తాడు ఆ తర్వాత నేను కోరమండల్ పట్టణంలో జాయిన్ అయ్యాను 18 సంవత్సరాలు అక్కడ పనిచేశాను మా కంపెనీకి చెప్పాలి ఒకటి మా కంపెనీ చాలా గొప్పది కోరమండల్ పెట్టాలి అమెరికన్ కంపెనీ 18 సంవత్సరాలు ఆ అమెరికన్ల దగ్గర నేను పనిచేశాను మరి అప్పుడు రాయలసీమలో 6 జిల్లాలు నాకు ఉండేవి మరి రాయలసీమ 4 జిల్లాలు ప్లస్ నెల్లూరు ప్లస్ మహబూబ్నగర్ మా మహబూబ్నగర్ జిల్లాకు మా రాయలసీమకు మా నెల్లూరు జిల్లాకు కాపాడుతాను తర్వాత 18 సంవత్సరాల తర్వాత మరి కర్నూలులో మొట్టమొదటిసారి మరి పివి రెడ్డి గారి చదవన బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం వచ్చింది మా పివి రెడ్డి గారికి చెప్పాలి కదా